సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని కేజీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్లు అందరికీ, తర్వాత సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గౌరవ ఉపాధ్యక్షులకు అందరికీ ప్రప్రథమంగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్. ఇది ప్రారంభించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియోజకవర్గంలో కూడా పేద ఇంటి నుంచి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో వారికి తెలుసు కాబట్టి ఇటువంటి కష్టాలు రావద్దని చెప్పి ఒక మంచి ఉద్దేశంతోని ఎవరైనా కానీ ఆడపిల్ల పెళ్లి చేస్తే ఒక మేన మమ్మల్ని సహకరించాలి, మంచి ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని కళ్యాణలక్ష్మి షాది ముబారక్ తీసుకురావడం జరిగింది. ప్రప్రదంగా దీన్ని పెట్టినప్పుడు 51,000తోని ప్రారంభించడం జరిగింది. ఒక కేవలం ఎస్సీ ఎస్టీ ఉండి కార్యక్రమాలు, అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేలు కూడా మేమందరం కూడా పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది అందరికీ వర్తింపజేయాలి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళని కూడా వర్తింపజేయాలి, బీసీలకు కూడా వర్తింపజేయాలంటే అప్పుడు అందరికీ కూడా ఇది వర్తింపజేయడం జరిగింది. దాని తొందర మరి 75,000 చేయడం జరిగింది. దాని తర్వాత దీంతో ప్రయోజనాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చాలా శుభంగా శుభకార్యం కాబట్టి ఆనందంగా సంతోషంగా ఒక ధైర్యంతో ఆడపిల్లలు పెళ్లి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఇది ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు 1,26,000 రూపాయలు తప్పకుండా ఇవ్వాలి, ప్రతి ఇంటికి కూడా ఆడపిల్ల పెళ్లికి 1,20,000 లక్షల ఉండాలని ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి పోయినసారి మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలు కూడా ఎంతో మందికి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెప్పడం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మరి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఒకటిసారి పెద్ద ఎత్తున దాదాపు 245 మందికి వాళ్ళ దాదాపు 2,36,00,000 రూపాయల పంపిణీ వాళ్ళ నియోజకవర్గాలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇంత గొప్పగా జరిగినప్పుడు అందరినీ ఒకే వేదిక మీద చూసి అందరికీ చెప్పి చేయడం జరుగుతుంది. అది ఎవరు ఇంతగా చూసి నిరాశపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా చెప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా కేంద్ర మీదుగా మేము చెప్పులు పొందు తీసుకోం. చెప్పులు ఇస్తారు, ఇదే నాకు కాదు, ఇది అంత చెప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం